ప్రైజ్ ద లార్డ్. యూదాగోత్రపు కోదమ సింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, ఖచ్చితంగా మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయనేత్రాలు తెరవచేయండి. వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగేలా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధర్మశాస్త్రానికి ముందు అనే అంశాన్ని ధ్యానించుకుందాం. జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మీరు ఏదేని వనంలోకి వెళ్ళినట్లయితే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందో మీకు తెలుస్తుంది. ఏదేని వనంలో దేవుడు జీవవృక్ష ఫలాన్ని ఉంచారు, మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలాన్ని ఉంచారు. ఆదాము అవ్వకు ఏ కొదువ లేదు, దేవుడు వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నాడు. అంత సమృద్ధి కలిగి ఉంది, శాపం లేదు, మరణం లేదు, దుఃఖం లేదు, వేదన లేదు. వాళ్ళు గనక జీవవృక్ష ఫలం తిని ఉంటే, జాగ్రత్తగా వినండి, అపవాది మాయలో పడి, అపవాది మోసంలో పడి, దేవుడు తినవద్దన్న మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారు కాబట్టే ధర్మశాస్త్రము ఇవ్వబడింది. జాగ్రత్తగా ఈ మాట వినాలి. అపవాది మాయలో పడి, అపవాది అబద్ధాన్ని నమ్మి, మంచి చెడు జ్ఞానమిచ్చే జీవవృక్షఫలాన్ని, మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారు కాబట్టి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. వాళ్ళు జీవవృక్ష ఫలాన్ని తిని ఉంటే ఈ భూమి ఎలా ఉండేదో తెలుసా? మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ప్రకటన గ్రంథం 21:2-5. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తనే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మీరు బైబిల్ మొదట్లో చూస్తే ఏదేను వనంలో దేవుడు ఆదాము అవతో కలిసి ఉన్నారు. వాళ్ళకి సమృద్ధి ఉంది, సంతోషం ఉంది, మరణం లేదు, వేదన లేదు. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? అపవాది మాయలో పడి మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నప్పుడు వచ్చినాయి. వాళ్ళు మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారు కాబట్టే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం అంటేనే అది, మంచి చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది, చెడు చేస్తే నీకు శాపం వస్తుంది. మనుష్యులు మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారు కాబట్టి, అంటే ఆదాము అవ్వ, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు గనక జీవవృక్ష ఫలాన్ని తిని ఉంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ భూమి పరలోకంలా ఉండాలి, భూమి అంతా ఏదేని వనంలా ఉండాలి. అలాగే ఉండేది. మీరు బైబిల్ చివరిలో చూస్తే అలాగే ఉంటుంది. మళ్ళా పరలోక పట్టణము యెరూషలేము, ఆ పరిశుద్ధ పట్టణము అలంకరించబడి భూమి మీదకు దిగి వస్తుంది. దేవుడు మనుషులతో పాటు ఉంటాడు, ఆయన మనతో సహవాసం కలిగి ఉంటాడు. అది ఏదేని వనంలోనే ఉంది. ఇంకా మరణమైనను, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఏమీ ఉండదు. పాతవన్నీ గతించిపోయినాయి. ఎంత స్పష్టంగా రాయబడిందంటే 5వ వచనంలో ఉంటుంది. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఇంగ్లీష్ బైబిల్లో ఎంత స్పష్టంగా ఉంటుందంటే, గాడ్ మేక్స్ ఆల్ థింగ్స్ న్యూ. అంటే పాతవన్నీ గతించిపోయినాయి, ఆ శాపం పోయింది, మరణం పోయింది, అంతా పోయింది. సృష్టి ఇప్పుడు కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట, మూలుగుచూ ఎదురు చూస్తుంది. సృష్టి దాస్యత్వానికి లోబడి ఉంది. ఆ దాసత్వం నుంచి విడిపించబడాలని చెప్పి సృష్టి కూడా మూలుగుచూ ఎదురు చూస్తుందని చెప్పి మనం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చదువుకున్నాం. దేవుడు సమస్తము నూతనమైనవిగా చేయటం అంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న మాట చెప్తాను, గాడ్ మేక్స్ ఆల్ థింగ్స్ న్యూ. సమస్తాన్ని నూతనమైనవిగా చేస్తున్నాడు. అంతేగాని గాడ్ మేక్స్ ఆల్ న్యూ థింగ్స్,
అన్నీ కొత్తవి చేయట్లా, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాడు. అంటే ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ ఇంగ్లీష్లో ఆ వర్డ్ చెప్తాం చూడండి, గాడ్ మేక్స్ ఆల్ థింగ్స్ న్యూ అనే వర్డ్కి గాడ్ మేక్స్ ఆల్ న్యూ థింగ్స్ అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ సృష్టిని దాస్యత్వంలో నుంచి విడిపించి కొత్తగా చేస్తున్నాడు దేవుడు, అంతేగాని కొత్త సృష్టి దేవుడు చేయట్లేదు. అది సరైన వివరణ. మీరు చూడండి, ఏదేను వనంలో ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవన్నీ తిరిగి ఇవ్వటానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రానికి ముందు అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఆదాము అవ్వ మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలం తినకుండా జీవవృక్షఫలం తినుంటే కథ వేరేలాగా ఉండేది. అసలు ధర్మశాస్త్రం ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఈ భూమంతా ఏదైన వనంలా ఉండేది. దేవుడు మనతో సహవాసం కలిగి ఉండేవాడు. దేవుడే మనతో ఉంటే ధర్మశాస్త్రం అవసరంలా. అసలు మరణం లేదు, వేదన లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, అలా ఉండేది భూమంతా. దేవుని ఉద్దేశం అది. మనిషి అపవాది మాయలో పడి ఆ మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారు కాబట్టి మంచి చెడు ధర్మశాస్త్రము ఇవ్వబడింది. మీకు బైబిల్లో చదివి వినిపిస్తాను చూడండి, రోమిలకు రాసిన పత్రిక 3:20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఒక్కొక్కసారి మొదట్లో నేను ఈ వాక్యం చదివినప్పుడు ఆశ్చర్యపోయేవాడిని. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఏ మనుష్యుడు దేవుని దృష్టికి నీతి మంత్రని తీర్చబడడు. నీతంటే దానము. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా మనకొచ్చేది. అది ఎలా వస్తుంది? యేసు ప్రభు మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు సిలువలో భరించి ఆయన నీతిని మనకిచ్చాడు. వీఆర్ ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నీతి దానాన్ని పొందుకున్నాం. నేను నీతిమంతుని అని చెప్పొద్దు. మన నీతి దేవుని దృష్టికి మురిగ్గుడ్డతో సమానం. నేను ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతుని అవుతానని చెప్పొద్దు. నువ్వు ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క విషయంలో తప్పిపోతే ధర్మశాస్త్రం అంతట్లో తప్పిపోయినట్టే. ధర్మశాస్త్రాన్ని ఒక్క యేసు ప్రభు మాత్రమే నెరవేర్చాడు మన పక్షముగా. మీకు అర్థమైందనుకుంటున్నాను. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అసలు పాపం అంటే ఏంటో ధర్మశాస్త్రం వల్ల తెలియబడింది. మీకు అర్థమైందనుకుంటున్నాను. తర్వాత ఇంకొక వాక్యం చదువుతాం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4:15. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. ధర్మశాస్త్రం లేకపోతే అసలు పాపమే లేదు. మొదట్లో ఈ వాక్యం చదివి నేను ఆశ్చర్యపోయాను. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తుంది, ధర్మశాస్త్రము లేకపోతే అసలు అతిక్రమం పాపమే లేదు. ధర్మశాస్త్రం లేకుండా ఉన్న టైం ఒకటి ఉందా? ఉంది. మీకు నేను చక్కగా వివరిస్తున్నాను, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏదేను వనంలో ఆదాము అవ్వ మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలం తినకుండా ఉంటే అసలు ధర్మశాస్త్రమే ఉండేది కాదు. వాళ్ళు జీవవృక్షఫలాన్ని తిని ఉంటే కథ వేరుగా ఉండేది. ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము అసలు లేదంట. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఊబిలో ఉండి ఆలోచించమాకండి. మనం ఊబిలో నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి. అపవాది మాయలో, అపవాది ఊబిలో ఉండొద్దు. మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం? అసలు మనకి పాపం ఎలా వచ్చింది? ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం మనకు వచ్చింది. ఒక్క మనిషిని అపరాధం వలన అనేక మంది అపరాధులుగా చేయబడ్డారు. ఒక్క పుణ్యకార్యం వలన, యేసు ప్రభు సిలువలో చేసిన ఒక్క పుణ్యకార్యం వలన అనేక మంది నీతిమంతులుగా చేయబడుతున్నారు. అంటే యేసు ప్రభు సిలువలో మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమములు ఆయన భరించాడు. మన పక్షాన ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి దానాన్ని పొందుకుంటున్నాం. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మన నీతి మురిగ్గుడ్డతో సమానము. ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటే మీరు ఫ్రీ అయిపోతారు.
దేవుని నీతిమంలో పనిచేస్తుంది. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే ఆయన మన పాపాలు మన దోషాలు ఆయన భరించాడు కాబట్టి, అంటే బైబిల్ అంత స్పష్టంగా రాయబడిందో తెలుసా, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు కాబట్టి పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మనం కృపకే ధర్మశాస్త్రానికి లోనైన వారము కాదు కాబట్టి పాపం మన మీద ప్రభుత్వం చేయదు. పాపానికి నీ మీద అధికారం లేదు. మీకు చదివినిపిస్తాను చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6:14. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అట్లైన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనుగు వారము కామని పాపము చేయుదుమా? అదన్నటికి కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో, అది చావు నిమిత్తము పాపమునకే కానీ నీతి నిమిత్తము విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికి దాసులని మీరెరుగరా? పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. చూడండి, మీరు పాపానికి లోబడితే పాపం మీ మీద అధికారం చెలాయిస్తుంది. పాపం మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది, మీరు నరకానికి వెళ్ళిపోతారు. దేవునికి విధేయత చూపిస్తే, దేవునికి లోబడితే దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. దేవుడు మన పక్షాన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, నీతిని దానంగా పొందుకున్నాం. అంటే పాపం నుంచి మనం విమోచించబడ్డాం, దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తుంది, మనం నీతికి దాసులం. మనిషికి ఏదో ఒక వ్యసనం ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. అగ్రికల్చరల్ ల్యాండ్ చూడండి, వ్యవసాయ భూమి, ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది. రైతు ఏం చేస్తాడంటే దాంట్లో ఉన్న వీడ్స్, కలుపు చెత్త అంతా నీట్గా బాగు చేసి దాంట్లో వరేస్తాడు. అయినా కలుపు వస్తుంది, ఆ కలుపు అంతా తీసేస్తాడు, దానికి నీళ్లు పెడతారు, దానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ వేస్తారు, మంచి పంట వస్తుంది. అలా కాకుండా 10 ఎకరాల వ్యవసాయ భూమిని ఖాళీగా వదిలేస్తే దాంట్లో వీడ్స్, చెత్త పెరిగిపోతుంది. అంటే మనం దేవునికి లోబడితే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, నీతికి దాసులైతే, అంటే దాని అర్థం ఏంటంటే మీకు క్లియర్గా అర్థం కావాలంటే కీర్తనలు రాసిన 1:1 మీరు చూస్తే, దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలవైన నాటబడినదై ఆ కువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. మనం నీతికి దాసులమైతే, విధేయత చూపిస్తే, దేవుని మాట వింటే, అదే మీకు చదివినిపించాను, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గములు నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. దుష్టులతో సహవాసం లేకుండా లోక విషయాలు నేర్చుకోకుండా, ఎందుకంటే లోక విషయాలన్నీ అబద్ధాలే, అపవాది అబద్ధానికి జనకుడు, అపవాది నిన్ను అబద్ధాలు నమ్మేలా చేస్తాడు. నువ్వు అబద్ధాలు నమ్మితే జీవితం నాశనం అయిపోతుంది. ఆదాము అవ అబద్ధాలు నమ్మే కదా, తినవద్దన్న మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలాన్ని తిన్నారు, జీవితం అసలు ఈ సృష్టి అంతా నాశనం అయిపోయింది. లోక జ్ఞానంలో అన్ని మోసాలు ఉన్నాయి, అంత అబద్ధం ఉంది. లోక జ్ఞానం ద్వారా అపవాది పనిచేస్తూ ఉంటాడు. మీరు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకుండా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఇలా సత్యమైన వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉంటే యేసు ప్రభు అంటాడు తను నమ్మిన యూదులతో, మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే సత్యమును తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు దేవుని వాక్యాన్ని తెలుసుకుంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, మీరు అన్ని బంధకాల నుంచి విడుదల పొందుతారు. అలా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఎలా ఉంటారంటే, నీటి కాలవైన నాటబడినదై ఆ కువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. మనకి మనం నీతికి దాసులం అవ్వాలి, మనకి మనం దేవునికి విధేయత చూపించాలి, మనకి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అలా సహవాసం కలిగి ఉంటూ మన పని మనం చేసుకోవాలి. రైతు చేలో వీడ్స్, కలుపంతా తీసేసి వరి వేస్తాడు. అలాగే మనము మన మైండ్లో లోకపు తలంపులు, లోకపు ఆలోచనలు పక్కన పెట్టేసి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మన హృదయం అనేది ఎలా పనిచేస్తుందంటే వ్యవసాయ భూమిలో పనిచేస్తుంది. మీ హృదయాన్ని ఖాళీగా ఉంచితే ఏమవుతుంది, పనికి మనల్ని తలంపులన్నీ హృదయంలో జాయిన్ అయిపోతాయి.
రైతు ఏం చేస్తాడు, వ్యవసాయ భూమిని ఖాళీగా ఉంచడు. ఖాళీగా ఉంచితే వీడ్స్ పనికిమాలిన చెత్త అంతా పెరుగుతుంది. దాన్నంతా బాగు చేసి వరి వేస్తేనే మంచి ఆదాయము, సమృద్ధి వస్తుంది. అలాగే మీ హృదయాన్ని ఖాళీగా ఉంచితే, లోకం మాటలు వింటే పనికిమాలిన చెత్త అంతా మీకు వచ్చేసి మీ జీవితం నాశనం అయిపోద్ది. అలా ఈ లోకంలో జరుగుతుంది. అలా కాకుండా మీరు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, నీతికి విధేయత చూపిస్తే, దేవునికి విధేయత చూపిస్తే, నీతికి దాసులైతే, అపోస్తలైన పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తు యేసుకు దాసుణ్ణి. మీరు దేనికో దానికి బానిస అవ్వాలి. పాపానికి బానిస అయ్యారా, జీవితం నాశనం, నరకం పాలవుతుంది. దేవునికి బానిస అయ్యారా అంటే, దేవునితో సహవాసం కలిగి ఉన్నారా, పాడైపోయిన జీవితం చిగురిస్తుంది. మీరు ఆశీర్వదించబడతారు, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ ఒక్క మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది. మన చేతిలో ఉందది. మీరు లోకం మాటలు వింటూ, లోకం విషయాలు తెలుసుకుంటూ ఇదే జ్ఞానం అని చెప్పి పాపానికి బానిస అయితే మీ జీవితం నాశనం అయిపోతుంది. మీరు చర్చకు వచ్చినా ఏం ఉపయోగం లేదు. అలా కాకుండా మీరు నీతికి దాసులైతే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ఎందుకంటే దేవుని వాక్యంలోనే సత్యం ఉంది. ఆ సత్యము నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ సత్యము నీ జీవితాన్ని వెలిగిస్తుంది. నువ్వు వెలిగించబడటమే కాకుండా నువ్వు అనేక మందికి వెలుగుగా ఉంటావు. సత్యాన్ని కొంచెం లోతుగా ధ్యానించాలి. అదే కదా మనం చదువుకున్నాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్ర మందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు నీ పని నువ్వు చూసుకో, ఖాళీ ఉన్న టైం దేవునితో సహవాసం చేసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని శక్తి నీలో పనిచేస్తూ ఉంది. నువ్వు ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడ్డావు. నీతిని మనం ఉచితంగా పొందుకున్నాం. ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉన్నావో, నీతికి దాసుడు అయ్యావో, నువ్వు దేవునికి విధేయత చూపిస్తున్నావో, దేవునికి విధేయత చూపించడం అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవునితో సహవాసం అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యమే దేవుడు కదా. నువ్వు ఆ దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. నువ్వు వద్దన్నా దేవుడు ఉండమన్నట్టే ఉంటావు, దేవుడు చెప్పిందే చేస్తావు. చాలామంది ఈ బంధకాల నుంచి విడుదల పొందలేక జీవితాంతం పోరాడుతున్నారు. మీరు జీవితాంతం పోరాడాల్సిన అవసరం లేదు. లోకం విషయాలు నేర్చుకోకుండా, లోక జ్ఞానం లేకుండా, ఎందుకంటే లోక జ్ఞానంలో అబద్ధం ఉంది. అపవాది అబద్ధం ద్వారా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. మోసాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. దేవుని నీతి మీరు. దేవుని శక్తి మీలో పనిచేసినప్పుడు దేవుడు ఉండమన్నట్టే ఉంటారు. ఇప్పుడు నేను దేవుడు ఉండమన్నట్టే ఉంటాను, దేవుడు చెప్పిందే చేస్తాను, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. అది పెద్ద కష్టం కాదు నాకు. ఎందుకంటే సింపుల్గా నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నాను. దేవునితో సహవాసం కలిగి ఉంటామంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, దేవుని శక్తి నాలో పనిచేస్తుంది. చూసారు ఎంత సింపుల్గా అయిపోతుందో. దీనికి జీవితాంతం పోరాడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. అలా ఉన్నట్లయితే నువ్వు నీటి కాలవేరిన నాటబడినదై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. నువ్వు పచ్చగా ఉంటావు. నీ జీవితం చిగురిస్తుంది. నీ కుటుంబం చిగురిస్తుంది. దేవుని ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుంది. నువ్వు వెలిగించబడతావు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నా సమస్యల నుంచి, నా ఇబ్బందుల నుంచి, నా బంధకాల నుంచి విడుదల పొందాలని చెప్పి దేవుని వాక్యం ధ్యానించడం నేను మొదలుపెట్టాను. నేను ఒకప్పుడు తప్పిపోయిన కుమారుల్లా అనేకమైన సమస్యల్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో ఉన్న నా జీవితానికి ఏ దారి లేదు. లోకంలో అన్నీ ప్రయత్నించాను, అయినా ఏం ఉపయోగం లేదు. నేను చేసింది ఇదే. దేవుని వాక్యం ధ్యానిస్తున్నాను. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు కొన్నాళ్ళు అయ్యేసరికి నేను సత్యాన్ని తెలుసుకున్నాను. ఈ బంధకాలన్నీ పోయినాయి. దేవుని యొక్క ఆశీర్వాదం నా జీవితంలోకి వచ్చింది. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యం ధ్యానిస్తే సత్యాన్ని తెలుసుకుంటావు. దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. నీ జీవితంలోకి ఆశీర్వాదం వస్తుంది. నీ జీవితం వెలిగించబడుతుంది. అది అక్కడ తాగిపోదు. నిన్ను అనేక మందికి వెలుగుగా దేవుడు నియమిస్తాడు. దేవుడు నాతో చెప్పాడు, నేను నిన్ను అన్య జనులకు వెలుగుగా నియమించి ఉన్నాను. అదే పని నేను చేస్తున్నాను ఇప్పుడు. చూసారా, ధర్మశాస్త్రానికి ముందు అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. మనం కొంచెం లోతుగా ధ్యానించాలి. దేవునికి మన పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఒకసారి ఆ ఉద్దేశం కూడా నేను చెప్తాను చూడండి. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం.
దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆదాముని అవను సృజించిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించెను. వివాహ వ్యవస్థ మీద ఆశీర్వాదం ఉంది. మొదటి వివాహాన్ని దేవుడు చేశాడు. మనం యథార్థంగా ఉంటే, మనం నీతికి విధేయులు అయితే, దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని మార్గంలో ఉంటామో, దేవుని యొక్క ఆశీర్వాదం వివాహ వ్యవస్థ మీద ఉంది. అసలు ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసా? దేవుని ఆశీర్వాదం అంటే సమస్త సృష్టిని సృజించిన దేవుని యొక్క శక్తి. మళ్ళా చెప్తాను వినండి, దేవుని ఆశీర్వాదం అంటే సమస్త సృష్టిని సృజించిన దేవుని యొక్క శక్తి. ఇప్పుడు చూడండి, వివాహ వ్యవస్థ పాడైపోయింది. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అపవాది మాయలో పడిపోయి యవనస్తులు, పెద్దవాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు జీవించేస్తున్నారు. అందుకే ఈ సమస్యలు, అందుకే ఈ గందరగోళం, అందుకే ఈ భయంకరమైన పరిస్థితులు. ఈ గందరగోళం భయంకరమైన పరిస్థితుల్లో ఉండి అపవాది మాయలో పడిపోయి, అయ్యో దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుద్ది అని చెప్పి అనేక మంది వేదనలో జీవిస్తున్నారు. దేవుడు ఉన్నాడు. ముందు మీరు దేవుని మాట వినండి. వివాహ వ్యవస్థ మీద గొప్ప ఆశీర్వాదం ఉంది. మీరు దేవుని మాట వినండి, దేవునితో సహవాసం చేయండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మీరు లోకం విషయాలు తెలుసుకోవద్దు, లోక జ్ఞానాన్ని తెలుసుకోవద్దు. మీరు చూడండి బైబిల్లో దానియేలు దినంకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. దానియేలుకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, దానియేలు, షడ్రకు, మిషకు, అభజ్ఞగోలు, నెబుకద్నెజరు రాజు తన దేశం మొత్తం మీద ఉన్న శకున గాండ్రను, గారడీ విద్య గలవారిని పరిశీలించినప్పుడంట, వాళ్ళందరికంటే దానియేలుకి, షడ్రకు, మిషకు, అభజ్ఞగోలుకి 10 రెట్లు ఎక్కువ జ్ఞానం ఉందంట. అది దేవుని జ్ఞానం. మీరు దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానం చేస్తుంటే దేవుని యొక్క ఆత్మ మీలో పనిచేస్తుంది. మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు, పైనుంచి శక్తితో నింపబడతారు. దేవుని జ్ఞానం మీలో పనిచేస్తుంది. దేవుని జ్ఞానం మీలో పనిచేయటం అంటే లోకంలో ఉన్నవారి కన్నా 10 రెట్లు ఎక్కువ జ్ఞానం మీకుంటుంది. ఈ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే లోకంలో అన్ని విషయాలు తెలుసుకోవాలి, లోక జ్ఞానం తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడతూ ఉంటారు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే నువ్వు దేవుని యొక్క శక్తితో నింపబడాలి, పైనుంచి శక్తిని పొందుకోవాలి, దేవుని జ్ఞానంతో నింపబడాలి. అప్పుడు కదా నువ్వు నీటి కాలవేరిన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. నువ్వు చేసేదంతా సఫలం అవ్వాలంటే లోక జ్ఞానం కన్నా 10 రెట్లు ఎక్కువ జ్ఞానం నీకు కావాలి. నువ్వు దేవునికి లోబడితే, దేవునికి విధేయత చూపిస్తే, ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, యేసు ప్రభు చెప్పిన మాట తను నమ్మిన యూదులతో, మీరు నిజముగా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే సత్యమును గ్రహిస్తారు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. సత్యం మిమ్మల్ని విడిపించేస్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యమే యేసు ప్రభు. మీరు దేవుణ్ణి చాలా తక్కువ అని చేస్తున్నారు చాలామంది క్రైస్తవులు. దేవుడు అంటే ఎవరో తెలుసా మీకు? సమస్త సృష్టిని తన వాక్కు చేత నడిపిస్తున్నాడు. మీ జీవితాన్ని మార్చడం దేవునికి పెద్ద పని కాదు. వివాహ వ్యవస్థ మీద ఆశీర్వాదం ఉంది. దేవుడు వారిని ఆశీర్వదించెను. మీరు యథార్థంగా ఉండండి, మీరు పరిశుద్ధంగా జీవించండి, మీరు దేవుని మాట వినండి. నవ్వుకుంటే జనాలు నవ్వుకుంటారు, కొంత టైం నవ్వుకుంటారు. బైబిల్ ఏముందో తెలుసా? మీరు వాళ్ళని చూసి మోసపోవద్దు. ముందుగతి, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నిన్ను చూసి నవ్వుకోవచ్చు, నిన్ను చూసి ఎగతాళి చేయవచ్చు, తర్వాత పరిగెత్తుకుంటా నీ దగ్గరికి వస్తారు వాళ్ళు. నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉంటావో, ఇదంతా ఎలా పనిచేస్తుందంటే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. నువ్వు పైనుంచి శక్తిని పొందుకుంటావు. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు, పైనుంచి శక్తిని పొందుకుంటావు. దేవుని జ్ఞానం నీకు వస్తుంది. వద్దన్నా నువ్వు దేవుని మాటే వింటావు, వద్దన్నా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. నువ్వు ఫలించేవాడిగా ఉంటావు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు.
దేవుని ఆశీర్వాదం వివాహ వ్యవస్థ మీద ఉంది. ఆది నుంచి దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆది నుంచి దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని మాట వినండి. దేవుని మాట విన్నప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. మనకు తెలిసిన కొన్ని మాటలు కొన్ని విషయాలతో మనం తక్కువ అంచనా వేయొద్దు. దేవుని మార్గంలో నడుచుకోండి. మీరు ఆశీర్వదించబడటమే కాకుండా అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. మీరు యెషయా 61వ అధ్యాయం చూసినట్లయితే యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచనం అది. యేసు ప్రభు తను సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు చదివిన వాక్యం అదే. ప్రభువగ యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. అలా యేసు ప్రభు చదువుతారు. అలా స్టార్ట్ అయిన యెషయా 61వ అధ్యాయం మొత్తం యేసు ప్రభు పరిచర్య గురించే ఉంది. అందుట్లో 2-3 విషయాలు చదువుతాను. 4వ వచనం, చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వం పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. మనమంట సంఘము, అపవాది ఈ భూమిని పాడు చేసింది. పాడైన దాన్ని ఏదైనా మనం మార్చాలి. పాడైన జీవితాల్లోకి ఆశీర్వాదం మనం తీసుకురావాలి. ఎండిపోయిన జీవితాలను చిగురించేలా మనం చేయాలి. ఆ శక్తి మనకే ఉంది, ఆ అభిషేకం మనకే ఉంది, ఆ జ్ఞానం మనకే ఉంది. దేవుడు మనల్ని అందుకే ఏర్పాటు చేశాడు. పాడైన జీవితాలను చిగురించేలా మనం చేయాలి. ఎండిపోయిన వాటిని ఏదైనా మనంగా మార్చాలి. మనం ఇదంతా ఎలా మారుస్తాం కూడా బైబిల్లో ఉంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు, జనముల ఐశ్వర్యము మీరు అనుభవింతురు, వారి ప్రభావం పొంది అతిశయింతురు. మనమంట యెహోవాకు యాజకులమంట. మనం యెహోవాకు యాజకులం ఎప్పుడయ్యాం? పాత నిబంధన గ్రంథంలో లేవీలు యాజకులు, నూతన నిబంధనలో మెల్కీసెదకు క్రమంలో బైబిల్ ఏముందో తెలుసా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. అందరూ యాజకులమే. మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. గొప్పగా ఆశీర్వదించబడతాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. 10వ వచనం చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం, శృంగారమైన పాగ ధరించుకున్న పెండ్లు కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. చూసారా, మనం ఎక్కడ మొదలుపెట్టాం అక్కడికే వచ్చాం. నా నీతి అని చెప్పమాకండి. యేసు ప్రభు మన దోషములు, మన అతిక్రమములు, మన పాపములు సిలువలో భరించి ఆయన నీతిని మనకిచ్చారు. ఇది యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. రక్షణ వస్త్రము ధరింపచేశాడంట. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. దేవుని నీతిని మనం పొందుకున్నాం. మనం కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారము కాదు, కాబట్టి పాపం మన మీద ప్రభుత్వం చేయదు. మనము క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాం. దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. పాపానికి మన మీద అధికారం లేదు. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవునితో సహవాసం చేయండి. లోకం మాటలు వినొద్దు. మీరు లోకం మాటలు విన్నారా, లోకం విషయాలు నేర్చుకున్నారా, అపవాది మాయలో పడిపోతారు, పాపానికి దాసులు అవుతారు, జీవితం నాశనం అయిపోద్ది, నరకానికి వెళ్ళిపోవాలి. దేవుని మాటలు వినండి, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. లోకం కన్నా 10 రెట్లు ఎక్కువ జ్ఞానం మీకు వస్తుంది. పైనుంచి శక్తిని పొందుకుంటారు. మీరు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మీ జీవితంలో మీరు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన, ఈ కార్యక్రమం ద్వారా వారి ఆత్మీయతలు తెరవబడాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటే బంధకాల నుంచి విడుదల పొందుతారు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మీతో సహవాసం కలిగి ఉంటే మీ శక్తిని వాళ్ళు పొందుకుంటారు, పైనుంచి శక్తిని పొందుకుంటారు, లోకం కన్నా 10 రెట్లు ఎక్కువ జ్ఞానాన్ని పొందుకుంటారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. నాయన, మేము అలా జీవించాలి, మీ చిత్తాన్ని నెరవేర్చాలి. మీ పరిచర్యకు సపోర్ట్ చేస్తున్న వారిని ఆశీర్వదించండి, దీవించండి. నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.